మేము చెప్పే ఈ ద్వాదశారాశి ఫలితాలు వారి వారి గతుల మీద ఆధారపడి ఉంటాయి ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఫలితాలు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని కామన్గా తెలియచేస్తున్నాం ఒకవేళ మీకు ఇంకా సోదాహరణంగా మీ జాతక వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే మీ దగ్గరలో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష్య జ్యోతిష పండితులను సంప్రదించగలరని మనవి జూలై రెండు వేల పంతొమ్మిది నెలలో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయంటే రాశి వారికి ఈ నెలలో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి ధనలాభం ఉంది ఖర్చులు సంతృప్తికరంగా ఉంటాయి చెల్లింపుల్లో జాగ్రత్త అవసరం సంప్రదింపులు కొలిక్కి వస్తాయి బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి గృహ మార్పు కలిసి వస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు బంధుత్వాలు బలపడతాయి మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది ఆధ్యాత్మిక సంస్థలకు సాయం అందిస్తారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం అధికారులకు హోదా మార్పు స్థలచలనం వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు వృత్తుల వారికి సామాన్యం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ముఖ్యమైన పత్రాలు మీకు అందుతాయి కొత్త యత్నాలు ప్రారంభిస్తారు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వ్యతిరేకులు సహితం సన్నిహితులవుతారు ఇక ప్రేమ విషయాల్లోకి వస్తే ఈ నెల ప్రారంభం మీ ప్రేమ వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి మీరు మీ లవ్ పార్ట్నర్తో మంచి సమయం గడపగలుగుతారు జూలై ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది తర్వాత కొన్ని ఆటంకాలు కలగవచ్చు ఈ నెల చివరి వారం నుండి మీరు కుటుంబ పోరాటాలతో సహా మరిన్ని ఇబ్బందులు పడవచ్చు మీ ప్రేమను ప్రతిపాదించడానికి మరియు మీ ప్రేమ వివాహం కోసం మీ తల్లిదండ్రులు మరియు అత్త మామల నుండి అనుమతి పొందడానికి ఇది ఎంతమాత్రం మంచి సమయం కాదు మీరు ఒంటరిగా ఉంటే మీరు కొత్త సంబంధం కోసం ఈ నెలలో చూడకుండా ఉండడం మంచిది జూలై ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది నుండి మీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఆకస్మిక మార్పులను మీరు ఆశించవచ్చు ఈ నెల ప్రారంభంలో వివాహిత జంటలకు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది వారు మంగళవారం దుర్గాదేవిని ప్రార్థించవచ్చు అలాగే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హనుమాన్ చాలీసాను పఠించండి పశుపక్షులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది గ్రహ బాధలు తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ